Hello District Info Years! This video lo IRCTC application registration online lo yela cheskovali anedi telusukundam. Ade andi online lo train tickets book cheskovadaniki IRCTC lo account yela open cheskovali online lo anedi manam telusukundam. Ee video lo velabeye mundu na videos ni meeru first time chustunnataithe na channel ni subscribe cheskondi. Alage pakkane unna bell icon ni meeru activate cheskunnataithe nenu upload chese videos meeru miss avakunda chuseyochu. ఇప్పుడు మనం ఈ ఐఆర్సిటీసీ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి ఆన్లైన్లో అనేది తెలుసుకుందాం. చూడండి, ఈ ఐఆర్సిటీసీ మనము రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మన మొబైల్ నుండే ఈజీగా చేసుకోవచ్చు. సో అది ఎలాగా అంటే చూడండి, మనము మన మొబైల్లో ప్లేస్టోర్ ఓపెన్ చేసి ఐఆర్సిటీసీ అని సెర్చ్ చేస్తే మనకి ఐఆర్సిటీసీ రైల్ కనెక్ట్ అని చెప్పేసి ఈ విధంగా ఒక యాప్ కనిపిస్తుంది. సో ఈ యాప్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. సో యాప్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఓపెన్ అని కనిపిస్తుంది కదా, సో దీనిపైన ట్యాప్ చేస్తున్నాను. ఓపెన్ పైన ట్యాప్ చేయగానే చూడండి, మనకి కొన్ని పర్మిషన్స్ అయితే అలో చేయమని అడుగుతుంది. సో అన్ని పర్మిషన్స్ని మనం అలో చేసిన తర్వాత మనకి ఒక అలర్ట్ వస్తుంది. సో ఈ అలర్ట్ని మనం ఓకే చేయాలి. సో ఓకే అని చేసిన తర్వాత చూడండి, సో మనకి సైన్ ఇన్ పేజ్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ మనము కొత్తగా రిజిస్టర్ చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ రిజిస్టర్ యూజర్ అని ఉంది కదా, సో ఇక్కడ రెడ్ కలర్లో, సో దీనిపైన ట్యాప్ చేస్తున్నాను. సో రిజిస్టర్ యూజర్ పైన ట్యాప్ చేయగానే చూడండి, యూజర్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి మనకి ఒక ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేయమని చెప్పేసి మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అయిపోయింది. సో ఇక్కడ మనము మన యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఎంటర్ చేయాలి. సో మన యొక్క మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, మన యొక్క యూజర్ నేమ్ ఒకటి మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. అండ్ మనం ఏ పాస్వర్డ్ అయితే పెట్టాలి అనుకుంటున్నాం అనేది ఆ పాస్వర్డ్ మనం 2 times ఎంటర్ చేయాలి. అలాగే మన యొక్క ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. అండ్ మన డేట్ ఆఫ్ బర్త్, జెండర్ అలాగే నేషనాలిటీ ఏంటి అనేది మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఈ డీటెయిల్స్ అన్నీ నేను ఎంటర్ చేస్తున్నాను. సో మనం ఇక్కడ ఎంటర్ చేసే డీటెయిల్స్ అన్నీ మన ఆధార్ కార్డ్ ప్రకారం మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. సో చూడండి, ఇవన్నీ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత మనల్ని ఇక్కడ సెక్యూరిటీ క్వశ్చన్ ఒకటి సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. సో ఈ సెక్యూరిటీ క్వశ్చన్ మనం సెలెక్ట్ చేసుకొని ఆన్సర్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. సో సెక్యూరిటీ క్వశ్చన్, వాట్ ఈజ్ యువర్ పెట్ నేమ్, వాట్ వాజ్ ద నేమ్ ఆఫ్ యువర్ ఫస్ట్ స్కూల్. సో ఇలా మనకి ఏ క్వశ్చన్ అయితే కరెక్ట్గా గుర్తుంటుంది అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకొని, సో ఆ క్వశ్చన్కి ఆన్సర్ అనేది మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. ఆన్సర్ మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ ఆక్యుపేషన్ అండ్ మ్యారిటల్ స్టేటస్ అనేవి మనకి ఇక్కడ ఆప్షనల్ ఉంది. సో సెలెక్ట్ చేసుకుంటే చేసుకోవచ్చు, లేదంటే లేదు. ఆక్యుపేషన్ వచ్చేసి గవర్నమెంట్ ఎంప్లాయీ, పబ్లిక్, ప్రైవేట్, ప్రొఫెషనల్, సెల్ఫ్ ఎంప్లాయిడ్, స్టూడెంట్, అదర్స్. సో ఇలా మనల్ని అడుగుతుంది ఆక్యుపేషన్. సో ఇందులో మనము ఏ ఆక్యుపేషన్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మ్యారిటల్ స్టేటస్. సో ఇవన్నీ డీటెయిల్స్ మనం ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ పైన ట్యాప్ చేస్తున్నాను. సో నెక్స్ట్ పైన ట్యాప్ చేయగానే చూడండి, మనకి ఇక్కడ రెసిడెన్షియల్ అడ్రస్ మెన్షన్ చేయమని అడుగుతుంది. సో ఇక్కడ కంప్లీట్ మన యొక్క అడ్రస్ ఏంటి అనేది మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. సో రెసిడెంట్ అడ్రస్ ఏంటి, స్ట్రీట్, ఏరియా, సో కంట్రీ ఏంటి, అలాగే పిన్ కోడ్ ఏంటి. సో ఇవన్నీ మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. సో ఈ డీటెయిల్స్ అయితే నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. చూడండి, అడ్రస్ కూడా మనం ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ పైన ట్యాప్ చేస్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఒకవేళ ఆఫీస్ అడ్రస్ మనం ఇక్కడ మెన్షన్ చేయాలి అనుకుంటే, సో ఇక్కడ ఆఫీస్ అడ్రస్ కంప్లీట్గా మెన్షన్ చేయొచ్చు. సో నేను ఇక్కడ సెల్ఫ్ ఎంప్లాయిడ్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకున్నాను ఆక్యుపేషన్ కాబట్టి, ఇక్కడ ఆఫీస్ అడ్రస్ కూడా అడుగుతుంది. సో ఈ ఆఫీస్ అడ్రస్ కూడా కంప్లీట్గా మనం మెన్షన్ చేయాలి. సో అడ్రస్ ఇక్కడ మెన్షన్ చేసిన తర్వాత రిజిస్టర్ పైన ట్యాప్ చేస్తున్నాను. సో రిజిస్టర్ పైన ట్యాప్ చేయగానే చూడండి, కంగ్రాచులేషన్స్, యూఆర్ రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్గా, వెరిఫై యువర్ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి అని చెప్పేసి వచ్చేసింది. సో ఇక్కడ ఓకే అని క్లిక్ చేస్తున్నాను. సో ఓకే అని ట్యాప్ చేయగానే చూడండి, మనకి ఇక్కడ సైన్ ఇన్ పేజ్ వచ్చేసింది. సో ఇక్కడ మనము మన యొక్క యూజర్ నేమ్ ఏమైతే పెట్టుకున్నామో యూజర్ నేమ్, అలాగే ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేసి మనము సో సైన్ ఇన్ చేసి చూడాలి. చూడండి, ఇక్కడ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి, అలాగే ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చా కూడా ఎంటర్ చేసి లాగిన్ పైన ట్యాప్ చేస్తున్నాను. చూడండి, లాగిన్ పైన క్లిక్ చేయగానే సో వెరిఫై అకౌంట్ అని చెప్పేసి మనకి ఇక్కడ మనం ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్కి అలాగే ఈమెయిల్ ఐడికి ఓటీపీ అనేది సెండ్ చేయడం జరుగుతుంది. సో మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీతో అలాగే ఈమెయిల్ ఐడికి వచ్చిన ఓటీపీతో మనం ఇక్కడ వెరిఫై చేసుకోవాలి. సో రెండు ఓటీపీస్ ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. మన మొబైల్ నెంబర్కి అలాగే ఈమెయిల్ ఐడికి వచ్చిన ఓటీపీస్ ఎంటర్ చేసి వెరిఫై యూజర్ పైన క్లిక్ చేయగానే చూడండి, ఓటీపీ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ ఫర్ ద యూజర్ అని చెప్పేసి వచ్చేసింది. సో ఇక్కడ ఓకే పైన ట్యాప్ చేస్తున్నాను. సో ఓకే పైన ట్యాప్ చేయగానే మనకి వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ చేసుకోవాలి. సో ఇక్కడ పాస్వర్డ్ కూడా ఎంటర్ చేసి అలాగే ఈ క్యాప్చా కూడా ఎంటర్ చేయాలి. సో క్యాప్చా కూడా ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ పైన ట్యాప్ చేస్తున్నాను. చూడండి, లాగిన్ చేయగానే మనకి జనరేట్ పిన్ అని చెప్పేసి వస్తుంది.
సో ఇక్కడ మనము 4-డిజిట్ పిన్ అనేది జనరేట్ చేసుకోవాలి. సో ఈ 4-డిజిట్ పిన్ జనరేట్ చేసుకోవడం ద్వారా మనకి ఏంటి అంటే, సో ప్రతిసారి మనము యూజర్ నేమ్ అలాగే పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాల్సిన పని ఉండదు. సో ఇక్కడ మనం ఇప్పుడు జనరేట్ చేసుకున్న ఈ 4-డిజిట్ పిన్ ఎంటర్ చేసి మనము లాగిన్ అయిపోవచ్చు. సో 4-డిజిట్ పిన్ కూడా నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. సో 4-డిజిట్ పిన్ ఎంటర్ చేసి సబ్మిట్ పైన ట్యాప్ చేస్తున్నాను. ప్లీజ్ రిమెంబర్ టు కీప్ యువర్ పిన్ ఇన్ సేఫ్ ప్లేస్ అని చెప్పేసి వచ్చింది. సో ఓకే. సో చూడండి, లాగిన్ అయిపోగానే మనకి డాష్ బోర్డ్ అనేది ఈ విధంగా వచ్చేస్తుంది. సో ఇక్కడ మనము ప్లాన్ మై జర్నీ, సో మనం జర్నీ ప్లాన్ చేసుకోవచ్చు, మనం బుక్ చేసుకున్న టికెట్స్ని చెక్ చేసుకోవచ్చు, అలాగే పిఎన్ఆర్ నెంబర్ ఉంటే మనం ఎంక్వైరీ చేసుకోవచ్చు, అలాగే మనం ఏదైనా టికెట్ని క్యాన్సిల్ చేసుకుంటే సో మనకి ఎంతో కొంత పర్సెంట్ అయితే రీఫండ్ అవుతుంది కదా, సో ఆ రీఫండ్ అమౌంట్ని మనం చెక్ చేసుకోవచ్చు హిస్టరీ అనేది, అలాగే టికెట్ని క్యాన్సిల్ చేసుకోవాలి అనుకుంటే కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు, టీడీఆర్ ఫైల్ చేసుకోవచ్చు. సో ఇలా మనము ఈ ఐఆర్సిటీసీ రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా మనము ఆన్లైన్లో టికెట్స్ అనేది మన మొబైల్లోనే ఈజీగా బుక్ చేసుకోవచ్చు. సో ఇది వ్యూస్. ఈ విధంగా ఐఆర్సిటీసీ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకొని ఆన్లైన్లో మనం ట్రైన్ టికెట్స్ ఈజీగా బుక్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వ్యూయర్స్.